ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కోరుట్ల బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కార్మికులు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు బస్సు భవనాన్ని ముట్టడిస్తున్నారు. ఈరోజు ఎప్పుడైతే ఈ కదర రంగం చాలైందో ఆర్టీసీ కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఎందుకంటే మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్ గారు కలిసిండ్రు, ఖచ్చితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రంగంలో ఈ సంబంధించిన కార్మికుల సమస్యను అవసరమైతే దేశానికి ప్రధానమంత్రి కూడా నిర్ణయిస్తాం. పార్టీ పరంగా ఈ మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ సిద్ధిష్టానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టీసీ వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తి మర్చిపోలేదు. అప్పుడున్న కేసీఆర్ వాళ్ళని భుజరెక్కించుకున్నాడు, ఇప్పుడు కాళ్ళతో దొక్కుతున్నాడు. ఇది నిజంగా అన్యాయం, అరాచకమని మేము భారతీయ జనతా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఒకటి అడుగుతూ ఉన్న డిమాండు, న్యాయమైన పోరాటం ఉన్నది. వాళ్ళని యొక్క గవర్నమెంటు విలీనం చేయాలంటున్నారు, ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు. ఇంత పెద్ద 1000 కోట్ల ఆస్తులు, దాదాపు 50,000 కుటుంబాలు ఆధారపడ్డ సంస్థ ఇది, దీన్ని వెంటనే మనం ఈ యొక్క ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రొద్దు నుండి సాయంత్రం వరకు కూడా బస్ భవన్లో నిరాదీక్ష చేస్తున్నారు. మేము రాష్ట్రంలో ఉన్న అన్ని భారతీయ జనతా పార్టీ సంబంధించిన శాఖలన్నీ కూడా ఆర్టీసీకి అండగా ఉంటాం. వాళ్ళ కొరకు అవసరమైతే ప్రాణ త్యాగాలకి ఎన్నో సిద్ధంగా ఉంటాం. హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.